Hello foodies, welcome to Vismai Food. Ivalti special chat recipe, the best dahi puri. Ee video lo nenu cheppe tips ane jagrataga follow aithe meeku perfect chat bandi style dahi puri vachi teerutundante. Chala quick and easy ga aipothundi kuda. ఈ వీడియోలో నేను పానీపూరికి దహీపూరికి కట్లెట్స్ కి భేల్పూరికి ఇలా చాట్ ఐటమ్స్ అన్నిటికీ ఉపయోగపడేటువంటి స్వీట్ చట్నీతో పాటు గ్రీన్ చట్నీ ఆలూ మసాలా కూడా చెప్పబోతున్నాను. ఇంకా ఆల్రెడీ నేను పానీపూరిలో పూరీ రెసిపీ పోస్ట్ చేశాను, కానీ కొందరికి పూరీలు సాఫ్ట్ గా వస్తున్నాయి ఎందుకు అని చాలా డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి వారి కోసం షార్ట్ అండ్ స్వీట్ గా పూరీలు ఎందుకు సాఫ్ట్ గా వస్తున్నాయో క్విక్ గా చెప్పేస్తాను. డీటెయిల్డ్ గా పూరీ రెసిపీ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంచాను చూడండి. ముందుగా కప్పు బొంబాయి రవ్వకి 1/3 కప్పు మైదా పిండి, కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా ఉత్తుకోవాలి. ఆ తర్వాత పిండిని పూరీలంత పల్చగా ఉత్తుకొని, ఏదైనా కటర్ లేదంటే కప్పుతో పూరీల ఆకారంలో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పూరీలు మాత్రం ఖచ్చితంగా తడిగొడ్డ కప్పి ఉంచాల్సిందే, లేదంటే రవ్వ డ్రై అయిపోయి పొంగనే పొంగవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, నూనె బాగా వేడిగా ఉండాలి, అలాగని విపరీతమైన వేడిగా మాత్రం ఉండకూడదు, అలా చేసిన పూరీలు పొంగవు. మూడవ పాయింట్, పూరీలు మందమైనా లేదా పూరీలో ఎక్కడైనా చిన్న హోల్స్ ఉన్నా కూడా పూరీలు పొంగనే పొంగవు. పూరీలు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి. ఫ్రైడ్ పూరీలు చల్లారుతున్న కొద్దీ గట్టిపడతాయి. గుర్తుంది కదా, పూరీలు మరీ పలచగా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి, ఖచ్చితంగా తడిగుడ్డ కప్పే ఉంచాలి. ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ పూరీలు వస్తాయి. డీటెయిల్డ్ పూరీ రెసిపీ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంచాను చూడండి. ఇప్పుడు పానీపూరితో పాటు ఇచ్చేటువంటి స్వీట్ చట్నీ చూద్దాం. దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ దంచినటువంటి ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు వేసి ఫ్రై చేయండి. సోంపు ధనియాలు బాగా వేగి మంచి సువాసన రావాలి. అప్పుడు ఓ గజనిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు రసం 300 ml పోసుకోండి. చింతపండు గ్రాముల్లో 150 గ్రాములు ఉండాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1/4 చెంచా ధనియాల పొడి, సాల్ట్, 1 టీ స్పూన్ నల్ల ఉప్పు వేసుకోండి. ఇది మస్ట్. ఇది వేస్తేనే చాట్ రెసిపీలో అసలైన రుచి. ఇవన్నీ వేసి బాగా కలిపి ఓ పొంగు రానివ్వండి. ఓ పొంగు వచ్చాక 1/4 కిలో పంచదార వేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే బెల్లం కూడా వాడుకోవచ్చు. పంచదార కరిగి గులాబ్ జామున్ జిలేబీల పాకానికి మళ్ళీ జిగురు జిగురుగా పాకం రావాలి. పల్చగా పాకాన్ని దింపేస్తే నిల ఉండదు. అలా జిగురుగా వచ్చిన పాకం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనీసం 2 నెలల పాటు నిలవ ఉంటుంది. జిగురు రాకపోతే కనుక పాడైపోతుంది. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం 1 కట్ట పుదీనా తరుగు, 1 పెద్ద కట్ట కాడలతో సహా కొత్తిమీర తరుగు, 1 నిమ్మకాయ రసం, సాల్ట్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ గా చేయండి. ఆలూ మసాలా కోసం 1/4 కిలో మెత్తగా ఉడికించుకున్నటువంటి ఆలూని బాగా మెదుపుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దహీ కోసం 300 ml చల్లని ఫ్రిడ్జ్ లో నుంచి తీసినటువంటి పెరుగు తీసుకోండి. ఇందులో 1/4 కప్పు పంచదార వేసి కరిగించండి. చల్లని పెరుగు చాలా చాలా బాగుంటుంది. పెరుగే కాదండి, పానీపూరికి ఇచ్చేటువంటి పానీ కూడా చల్లగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు పూరీని హోల్ చేసి ఓ ప్లేట్ లో ఉంచుకోండి. పూరీలో 1/4 చెంచా చొప్పున ఆలూ మసాలా వేసుకోండి. అలాగే కొద్దిగా సన్నని టొమాటో తరుగు వేసుకోండి, కొద్దిగా ఉల్లిపాయ తరుగు, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ పెరుగు, 1/2 చెంచా చొప్పున స్వీట్ చట్నీ, 1/2 చెంచా చొప్పున పుదీనా చట్నీ, కొద్దిగా నైలాన్ సేప్ దొరికితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే 1 రెబ్బ కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయడమే. ట్రస్ట్ మీ, ఫెంటాస్టిక్ గా ఉంటాయి. పర్ఫెక్ట్ గా చాట్ బండి స్టైల్ టేస్ట్ వస్తుంది. యూజువల్ గా మా ఇంట్లో డిన్నర్ కి రెగ్యులర్ గా తినేటువంటి అన్నం చపాతీలు రోటీలు మానేసి ఒక్కసారి ఇదే ప్లాన్ చేస్తాం. ఏం తింటామండి రోజు, అవే బోర్ కొట్టినప్పుడు వెరైటీగా అప్పుడప్పుడు ఇవే ప్లాన్ చేస్తుంటాం. మీరు అలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.